ప్రభునందు ప్రియ దేవుని సంగమం ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల శుభములు మండలకాల ధ్యానాలలో ఈరోజు 15వ రోజు శుక్రవారము మరి ప్రత్యేకంగా దేవుడు మనకు అనుగ్రహించిన మరి అంశము లేఖన ప్రకారము ఐక్యత అని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే యూనిటీ అని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే యూనిటీ అని అంటారు, ఐక్యత అని అంటారు, ఏకీభావము ఏకమై ఉండుట అని అంటారు. అంటే ఒకే విధంగా వ్యవహరించటం అని అంటారు. ఒకే విధంగా వ్యవహరించటం అన్న విషయాన్ని జ్ఞాపకం చేయటం జరిగింది. ఈరోజు మరి అంశం అది. పాఠాలు వచ్చేసి పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 7వ వచనం నుండి దాదాపుగా 12వ వచనం దాకా ఉంటుంది. 7వ వచనం నుండి 12వ వచనం దాకా ఉంటుంది. ఇక్కడ 7వ వచనం అంటే, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పుడు నుండి మీరు ఎలాగ ఎరుగుదరో ఆయనను చూస్తున్నారని చెప్పుచున్నారు. ఇక్కడ అందుకు ఫిలిప్పు, ఇక్కడ ఇదంతా అదే ఉంటుంది. 12వ వచనంలో ఏముంటుంది అంటే, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడును చేయను. అంటే వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య సందేశానికి వెళ్ళే ముందు. త్వరలో ఉంచినట్లయితే, సకలాశీర్వాదాలకి కానభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయం తండ్రి మండల కాల ధ్యానాలలో 15వ రోజు శుక్రవారము ఐక్యత అన్న దాని గురించి ధ్యానం చేసిండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు తండ్రి నీ దృష్టికి అంగీకారంలో ఉండేలాగా సహాయం చేయండి. మరి బాపినన్ను నన్ను తండ్రి వాక్యం మాట్లాడుచుండగా వాక్య సందేశాలు గెలిచుండగా మంచి ఆలోచన జ్ఞానముతో నాతో మాట్లాడించమని, మాట్లాడే ప్రతి మాట అర్థమయ్యే రీతిగా పలికించమని, ఈ చిన్న ప్రార్థన ఈ పదాలు చెంద పెట్టుకోమని అది పరిశుద్ధుడు నజన యేసుక్రీస్తున్నాను మిక్కి లేని బతింబలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగును గాక. అందరూ బాగున్నారా? మరి మీ గురించి నేను ప్రార్థన చేయొచ్చున్నాను. మరి నా గురించి కూడా, మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. మరి అదే రీతిగా మరి ఈరోజు మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరపు పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళను బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, సిఎస్ అంటే మ్యాథ్స్లో ఇవన్నీ చెప్పేవాళ్ళు కానీ మరి గ్రూప్స్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపాటు కలిగి వెళ్తున్న బిడ్డలందరి గురించి ప్రార్థన చేయండి. మరి వాళ్ళు భయపడకుండా మరి ఈరోజు ప్రారంభించారు. మరి రేపటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. క్రైస్తవ బిడ్డలని కాకుండా క్రైస్తరేతర బిడ్డలు కూడా చక్కగా మరి ఎగ్జామ్స్ రాసి మంచి ఫలితాలు ఉత్తీర్ణత అయ్యేలాగా సహాయం చేయలాగా మనం ప్రార్థించుకుందాం. అందరూ మరి ఈ దినమున ఇచ్చిన పాఠ్యభాగముల ప్రకారం వచ్చిన చూసినట్లయితే అదే ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద పవర్ ఆఫ్ యూనిటీ అంటారు. మీకు అర్థమయ్యే రీతిగా చెప్తా, ద పవర్ ఆఫ్ యూనిటీ అంటే ఐక్యత గల శక్తి అని, ఐక్యతకి కలిగిన శక్తి ఏమిటి అని అంటారు. ద పవర్ ఆఫ్ యూనిటీ అంటే ఇక్కడ అదే చెప్తూ ఉంటారు ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఐక్యతతో కలిగిన ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటారు. ఐక్యత యొక్క శక్తి అనే మాట జ్ఞాపకం చేసినట్లయితే ఐక్యత అనేది ఉన్నప్పుడే, అంటే ఉన్నప్పుడు ఒకలాగుంటుంది, ఐక్యత లేనప్పుడు ఒకలాగుంటుంది. ఇక్కడ అడుగుతూ ఉంటాడు, ఇక్కడ ఐక్యత గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఐక్యత ఉన్నప్పుడు అంతా సజావుగా సాగింది. ఐక్యత ఉన్నప్పుడు మరి అంటే మరిన్ని మనం సాధించుకుంటూ ఉంటాం. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐక్యత ఉన్నప్పుడు ఇక్కడ అదే చూడండి, మీకు ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఐక్యత ఉన్నప్పుడు అంట ఎందుకంటే విభజించటం కానీ విడతీయటం కానీ అలాంటివి ఉండవు అంట ఐక్యతగా ఉన్నప్పుడు. అంటే అదంతే అంటే ఎప్పుడైతే ఐక్యత లేకుండా ఉంటారో వాళ్ళంతా గందరగోళంగా ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. దీని ముందు మనం ఇందాక నిన్నటి చెప్పే మనం ఆందోళన చెందొద్దు, భయపడొద్దు, నేను మళ్ళీ వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తానని చెప్తాడు యేసుప్రభు. ఇక్కడ నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధం చేయొచ్చున్నా అంటే వాళ్ళకి అప్పుడే చెప్తాడు, యూనిటీగా కలిసి ఉండండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అనేది అక్కడే నేను ఉంటానని చెప్తాడు. మీరు ఎక్కడ ఇద్దరు కలిసి మెలిసి ఉంటేనే కలదుసుకోమని అంటారు. పాత రోజుల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి, ఇప్పుడంటే ఉండట్లా, భేదాభిప్రాయాలు వచ్చి ఐక్యత లేకపోవటం. భారతదేశంలో పాత రోజుల్లో ఐక్యత ఉన్నది, ఇప్పుడు ఐక్యత లేదు, సమస్తము విడిపోయారు.
ఎక్కడికక్కడ ఇండివిడ్యువల్ జీవితం వచ్చేసింది ఐక్యత లేకపోవడం వల్ల అంటే అనే అంటాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూనిటీ అని అంటారు అంటే మన విడి అంటే విడిపోయి కలిసి ఉంటున్నారు ఈ రోజుల్లో ఎక్కువ శాతం విడిపోయి కలిసి ఉంటున్నారు కలిసి ఉండి ఐక్యతగా ఉండట్లా ఇక్కడ అదే జరిగింది ప్రభునందు ప్రియ దేవుని సంఘం ఇక్కడ చూడండి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలైంది ఐక్యత యొక్క ఆశీర్వాదాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ఐక్యత యొక్క ఆశీర్వాదాలు ఎందుకంటే ఇక్కడ విషయాలు ఏంటంటే చూడండి మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ దాని బ్లెస్సింగ్ ఆఫ్ యూనిటీ అంటారు ద బ్లెస్సింగ్ ఆఫ్ యూనిటీ అని అంటారు ఎందుకంటే ఐక్యత దేవుని అనుగ్రహించే ఆశీర్వాదం అంటాం ఐక్యత అంట దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం అంటాం అంటే ఇంట్రడక్షన్ చెప్తున్నాను నేను ఇదంతా మనం తర్వాత ఎలాగ ధ్యానం చేస్తూ ఉంటాం ఐక్యత అంట దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం అంటే దేవుని దృష్టి పొందుకోవాలంటే ఐక్యతగా కలిసిమెలిసి ఉండాలంట దేవుని దృష్టి మనం పొందుకోవాలంటే ఐక్యతగా కలిసిమెలిసి ఉండాలి అంటే ఐక్యత దేవుని అనుగ్రహాన్ని అభిషేకాన్ని పొందుకుంటదంట ఐక్యత అంట దేవుని యొక్క అనుగ్రహము ఐక్యత అందుకనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక విషయాన్ని మీకు చెప్తాను చూడండి ఐక్యత గురించి చాలా స్పష్టంగా చెప్పాడు చాలా చోట్ల అంటే బబులోను మీరు నోవాహు కాలంలో దేవుడు చెప్తాడు నోవాహు అతని కుమారులు అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి దేవుని మాటకి దేవుడు చెప్తాడు నోవాహుకి ఏమని చెప్తాడు అంటే ఇట్లా జలప్రళయం వస్తుంది నువ్వు నీ బిడ్డలు అందరూ కలిసి నీ బిడ్డలు నీ కోడళ్ళు నీ మనవళ్ళు అందరూ కలిసి దాని ఒక ఓడను తయారు చేసి అందులోకి వెళ్ళండి అని చెప్తాడు అంటే నోవాహు తన బిడ్డలు నోవాహుకి లోబడతారు అంటే కలిసిమెలిసి ఆ కార్యక్రమం ఆ యొక్క ఓడను చేస్తారనమాట కలిసిమెలిసి దాన్ని చేసి ఐక్యతగా వాళ్ళు రక్షణ పొందుతారు అంటే ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటారో అక్కడ రక్షణ ఉంటుంది ఇక్కడ అదే ఉంటుంది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి మనం చూసినట్లయితే ఇప్పుడు పాచి భాగంకి వెళ్దాం ఉండం పాచి భాగంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియ దేవుని ఇక్కడ ఐక్యత గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాడు అంటే వాళ్ళు స్థిరపడి తమ తమ నగరాన్ని నిర్మించుకుంటూ ఉంటారు వాళ్ళ చివరికి నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడతారు కలిసిమెలిసి ఉన్నప్పుడు మాత్రమే రక్షింపబడతారు ఏదైనా కూడా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు 5 వేళ్ళు ఉన్నాయి ఒక వేళ్ళుతో మనం దేన్ని చేయలేం కానీ ఈ 5 వేళ్ళు పిడికిలు బిగించినప్పుడు మాత్రమే ఇది శక్తి వస్తుంది అలాగా క్రైస్తవ విశ్వాసైన మనము అక్కడ ఉన్న శిష్యులకు చెప్తూ ఉంటాడు ఇక్కడ యేసు ప్రభు మీరు భయపడొద్దు బలహీన పడొద్దు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాడు ఇక్కడ నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అని చెప్తాడు ఇక్కడ నన్ను ఎవరైతే చూస్తారో తండ్రిని చూస్తారంటాడు ఈ ఇచ్చిన కాంటెస్ట్ లో మొత్తం మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటాడు నన్ను చూస్తే నా తండ్రిని చూస్తారు నా తండ్రి యందు నేను ఉన్నాను నా యందు తండ్రి ఉన్నాడని మీరు నమ్మండి అంటున్నాడు 3 విషయాలు ఈ చూసిన ఈరోజు పాచి భాగం ప్రకారం ఏమో సువార్త 14:7 నుంచి 12 దాకా ఉంటుంది ఏమంటది అంటే 9 చూడండి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే నా యందు తండ్రి యందు నేను ఏకమే ఉన్నాం అంటారు కలిసి ఐకత్వము అంటారు అందులో ఐకత్వం అంటే యూనిటీ అంటారు కలిసే ఉన్నాడు యేసు ప్రభులు తండ్రి కలిసి ఉన్నాడు అదే అంటాడు అందుకని అంటే తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నాడని నమ్మాలంట అంటే ఈ ఆయన నమ్మాలి అని చెప్తున్నాడు యేసు ప్రభువుని నమ్మితే తండ్రిని నమ్మినట్టే అని చెప్తున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఐక్యత ఉన్న చోట దేవుడు తన ఆశీర్వాదాలు ఆదేశించి చెప్తాడంట ఐక్యత ఎక్కడ ఉంటుందో దేవుడు తన ఆశీర్వాదాలను ఇస్తాడంట బ్లెస్సింగ్స్ ఇస్తాడు అందుకని అంటాడు ఐక్యత అనుగ్రహం మనం అనుగ్రహం పొందుకోవాలంటే కలిసిమెలిసి ఉండాలంట ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను చేయిచున్న క్రియలు తండ్రి నా యొద్దు నుండి చేయిచున్నాడు తప్ప నా క్రియలు కావు అని చెప్తున్నాడు నేను ఏదైతే చేశానో అది కణాలు మన మొట్టమొదట మెరకల్ ఆఫ్ జీసస్ అంటారు కణాలు పెళ్లి విందులో చేస్తాడు యేసు ప్రభు ఆరి రాతి బాణాలు అంటే నేలను ద్రాక్షరసంగా మారుస్తాడు చనిపోయిన లాజును బ్రతికిస్తాడు యాయి కుమార్తెను బ్రతికిస్తాడు యాయి అంటే ఇక్కడ స్వస్థత
బెతస్తా కోనేరుకాడ వ్యక్తిని బతికిస్తాడు. ఐదు రొట్టెలు రెండు చేపలు 5000 అంటే అవన్నీ చేస్తుంది నేనే, కానీ నాలో ఉన్న నా తండ్రి చేస్తున్నాడు. ఐకత్వంతో కలిసి ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తున్నాడని చెప్తాడు. ఇక్కడ ఇక్కడ మనం గమనించుకుంటూ ఉండాల, శిష్యులకు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకుంటాడు. మోషే దేవుని బయలుపరుస్తూ సంఘాలకు జ్ఞాపకం చేసుకుంటాడు. నిర్గమా కాండము 33వ అధ్యాయము చూడండి. నిర్గమా కాండము 33వ అధ్యాయము 12 నుంచి ఆల్మోస్ట్ 23 వచనాలు ఉంటాయి. అంటే ఇజ్రాయేల్ అంటే దేవుడైన ఇజ్రాయేల్ను విన్నాడు. అంటే దేవుడు మోషేకు మార్గం చూపిస్తాడు అన్నమాట. అంటే ఎవరైతే కలిసి అంటే వాళ్ళు ఇక్కడ అదే ఉంటుంది, ఇజ్రాయేల్ పాపం వల్ల దేవుని అనుగ్రహాన్ని కలిగిన వారు విరణారుతారు. ఆయనకి ఇష్టం ఉండదు పాపం చేయటం వల్ల. మోషే దేవుని బతిమలాడుకుంటాడు ఇక్కడ. అయ్యా వాళ్ళు కలిసిమెలిసి ఐక్యతగా ఉండట్లేదు, వాళ్ళు పాపం చేసి ఉన్నారని స్పష్టంగా చెప్తుంటాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు వస్తాడని ఇజ్రాయేల్ ప్రజలు ఉంటాడని, ఇజ్రాయేల్ ప్రజలతో ఉంటాడని మోషేతో వాగ్దానం చేశాడు. ఎందుకంటే చూడండి, దేవుడు మోషేకి మార్గం చూపించాడు. 33 అధ్యాయం 12 వచనం నుంచి 17 వచనం దాకా దేవుడు మాకు తోడుండగా వస్తాను, నేను ఇజ్రాయేల్కు తోడుంటాను అంటాడు. అంటే మోషే విన్నవిచ్చుకుంటున్నాడు అక్కడ. ఇక్కడ జరుగుతూ ఉంటది. ఎందుకంటే చూడండి, నీ మార్గంలో నాకు బయలుపరిచేది మేము ఇల్లు అని మోషే తెలియనప్పుడు దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని వాగ్దానం చేస్తున్నాడు. ఎక్కడైతే కలిసిమెలిసి ఉంటామో, ఎక్కడైతే ఐక్యతగా ఉంటామో చూడండి. ఎందుకంటే చాలా విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తారు. సంఘాలలో కూడా ఐక్యత లేకపోబట్టే సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడున్న చూసినట్లయితే చాలా సంఘాలలో దేవుడు శక్తిని అంటే చాలా సంఘాలలో కానీ ఐక్యత ఉండదు, చర్చిస్లో కానీ. ఎందుకంటే దేవుని విభజించి విడివిడిగా ఉంటే ఆశీర్వదించడు, కలిసిమెలిసిగా ఉంటేనే ఆశీర్వదిస్తాడు. విడిగా ఉన్న అవ్వని చూడు, సాతాను ఏ విధంగా చాలా ఇబ్బంది పెట్టిందో అదే అవ్వ ఆదాం కలిసి ఉన్నట్లయితే ఈ దినమున పాపం వచ్చేది కాదు కదా. కలిసి ఉంటేనే ఏదైనా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్తూ ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే చూడండి, ఐక్యత ఉన్న చోట మాత్రం ఉంటుంది. ఐక్యత అనేది చాలా చోట్ల విడివిడిగా పనిచేయటం కలిసి పనిచేస్తేనే ఎక్కువ సాధిస్తారట. విడివిడిగా పనిచేయటం కన్నా కలిసి పనిచేస్తేనే ఎక్కువ సాధిస్తారంటారు. యేసు శిష్యులను కూడా పంపినప్పుడు ఆయన మినిమం ఇద్దరు ముగ్గురు పంపించేవాడు, ఒక అతను పంపించేవాడు. యేసు చివరిగా ఉన్న ప్రభురాత్రి భోజనం ఉన్నప్పుడు, దాన్ని చివరికి ఆయన పస్కాలో మన యెరూషలేము యాత్ర చేసినప్పుడు చివరి దినాల్లో ఇద్దరిని పంపిస్తాడు. మీ ఇద్దరు వెళ్ళి తీసుకురండి అంటాడు ఆ గాడిదని. అంటే చూడండి, ఆ గాడిద పిల్లల్ని తీసుకుని రండి, నేను ఇద్దరిని పంపిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిని పంపిస్తాడు. అంటే ఒకరికన్నా ఇద్దరుగా ఉంటే ఏదైనా కార్యము ఘనంగా సాధించవచ్చు అనే ఉద్దేశం అనమాట. అందుకు చూడండి, మీకు ఇంకో విషయం చెప్తాను. ఎందుకనంటే అంటే విడివిడిగా ఎప్పుడైనా ఉండదు. ఒక ఇంట్లో కలిసిమెలిసి ఉంటేనే అది ఐక్యత. ఇక్కడ అదే చెబుతుంది ప్రభు. ఏది చెరవ వచ్చిన చూడండి, చాలా విషయాలు చెప్తాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 38 వచనం ఉంటుంది, తండ్రి నాయందును నేను తండ్రి యందు ఉన్నాను గ్రహించండి అంటాడు. మరి అదే దాంట్లో 14వ అధ్యాయ 20వ వచనం, మన యేసుక్రీస్తు ఉంది ఏకమై ఉన్నాము అంటున్నాడు. అదే రీతిగా చూడండి 17వ అధ్యాయ 20వ వచనం, 21 నా తండ్రి కుమారుడు ఏకమై ఉన్న విధంగా మనం వారందరము ఏకమై ఉన్నాం. అందరం కలిసి ఉన్నాం యేసు ప్రభులో. మనం ఐక్యత్వం కలిసి ఉండాలి. యేసు ప్రభు తండ్రి, యేసు ప్రభు ఎట్లా ఐక్యత్వం ఏకంగా కలిసి ఉన్నాడో మనం కూడా యేసు ప్రభులో ఏకంగా కలిసి ఉండాలి. ఆయనలాగా ఉండాలి, ఆయన విధంగా మనం జీవించాలి. సందేహం పడకుండా ఇక్కడ అదే చెప్తూ ఉంటాడు. మనం చూసినట్లయితే మానవ జీవిత కాలంలో ఐక్యత ఏకీభవించే వారిగా ఉండాలంట. అంటే దేవునిలో ఐక్యత అవటం అనే పదము వింటూ ఉంటాం, కానీ ఎప్పుడైనా చనిపోయినప్పుడు మాత్రమే పరమాత్మ కలిగి ఉండటం అంట. మన జీవిత కాలంలో మనం ఎలా ఉన్నాం, ఏ రీతిగా ఉన్నామని కాదు, ఐక్యత గురించి చెప్తూ ఉంటాడు. దేవునిలో కలిసి ఉండాలి. సహోదరులారా ఏక మనసు గలవారే ఉండండి, సమాధానంతో ఉండండి అని చెప్తాడు. 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయం 11 వచనంలో ఏముంటుందంటే, సహోదరులారా ఏక మనసు గలవారే ఉండండి, సమాధానంగా ఉండండి అంటున్నాడు ఇక్కడ.
ఇక్కడ అదే చెప్తున్నాడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే మీరు నన్ను ఎరిగితే నా తండ్రిని ఎరిగినట్టే తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఏమంటో చూడండి 14వ అధ్యాయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ చాలా విషయాలు 14వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు ఎందుకంటే నా అంతట ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు యేసు ఎదుర్కొనే శోధనల గురించి దేవుడు మానవుని ఎదుర్కొనే శోధనల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అక్కడ శిష్యులకి ఇంకా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఐక్యతలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఐక్యతలో ఒక క్రిస్టియన్ అంటే బేసిక్ యూనిటీ అంటే బేసిక్ ఇన్ క్రిస్టియానిటీ ఇన్ యూనిటీలో ఒక మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి కరెక్ట్ గా మనం తెలుసుకోవాల్సింది ఒకటే కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటిదంటే అక్కడ ముందుగా మనం తెలుసుకోవాలంటే క్రైస్తవ విశ్వాసం అని అంటారు ఇందులో ఒక క్రైస్తవ విశ్వాసం అని అంటాడు రెండోది ప్రార్థనా జీవితం ఉండాలంట మూడోది పరిశుద్ధాత్మ శక్తి ఉండాలంట నాలుగోది ఆయన ఐకత్వంలో కలిసి ఉండాలి ఆయన సన్నిధిలో నిలిచించేవారిగా ఉండాలి మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి ఇక్కడ అదే చెప్తూ ఉంటాడు అది ద ఫౌండేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిటీ అంటారు అంటే ఒక క్రైస్తవ విశ్వాస ఐక్యత్వంలో కలిగి ఉన్నప్పుడు ఏమంటుందంటే ఒక క్రైస్తవ విశ్వాసం కలిగి ఉండాలంట ఇక్కడ అదే జరిగింది నీ సమా ఇక్కడ చాలా విషయాలు మనం జ్ఞాపకం చూసినట్లే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం ఏక మనసు గలవారే ఏక ప్రేమ గలవారే ఏక భావము గలవారే దానిని అనుసరించండి అంటారు ఏక మనసు ఏక ప్రేమ ఏక భావం ఒకే దేవుడు ఇక్కడ మనం ఈ పాఠములు చూసినట్లయితే నిర్గమకాండం 7వ అధ్యాయంలో ఈరోజు మనకి ఇచ్చిన పాఠం చూడండి నిర్గమకాండము 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఏంటంటే దేవుడు మోషేకి మరలా అభయం ఇస్తున్నాడు దేవుడు మోషేకి మరలా అభయం ఇస్తున్నాడు ఏమని అభయం ఇస్తున్నాడు అంటే దేవుడు ఒక్కడే ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు మరలా మోషేకి అభయం ఇస్తున్నాడు మోషేను ఫరో దేవుని కాదు అంటే మోషేను ఫరోకు దేవుడు కాదు అహరోను మోషే ప్రవక్త గాను నియమించినట్టు తెలిసింది ఒక్క దేవుడు మాత్రమే రెండు దేవుళ్ళు ఉండరు ఇక్కడ ఒక క్రైస్తవ జీవితంలో దేవుడు ఒక్కడే ఇక్కడ అదే అంటే ఫరో అదే మోషేను ఫరో దేవుడుగా నియమించాడు అంటే మోషేను శక్తి సంపన్నులుగా చేయబోతున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఫరో ఎదుటిగా మోషేను పంపిస్తున్నాడు నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనాలు అంటే మొదటి 3 వచనాలు నువ్వు వెళ్ళుమా అంటాడు ఫరో దగ్గరికి వెళ్ళుము ఇప్పుడు ప్రభునందు ప్రియ దేవుని శంకర్ ఏమంటాడంటే ఫరోను అంటే దేవునిగా నియమించి మోషేని శక్తి సంపన్నుగా చేయబోతున్నాడు ఫరో మోషే మాటలు వినకుండా చేయబోతున్నాడు నాకు ప్రతినిధిగా దేవునికి ప్రతినిధిగా మోషేని ఎంచుకున్నాడు ఫరో దగ్గర పంపించడానికి ఇక్కడ అదే జరిగింది మోషే వెంటనే ఇజ్రాయెల్ విడుదల కోరుకున్నాడు దేవుడు తన యొక్క అంత అనేకమైన సందర్భాల్లో మోషేకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దేవుడు అప్పచెప్పిన పనిలో రాబో ఫలితాలం గురించి మోషే ఎప్పుడు ఏమనుకోవాలి దేవుడు చెప్పాడు నేను చేయటమే ఎందుకంటే యూనిటీ కలిసి ఉండాలంటారు చాలా విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి చాలా విషయాలు జ్ఞాపకం ఐక్యతకి ఆటంకాలు వస్తూ ఉంటాయి కలిసిమెలిసి ఉండటంలో కూడా కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి మీకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి అంటే కొన్ని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటుంది ఆ ఆటంకాలు ఏంటంటే మీకు తెలియాలంటే మధ్య మధ్యలో క్షమాపణ అదే రీతిగా మనకు చూసినట్లయితే క్షమించబోటం ఓ ఆగ్రహం వస్తూ ఉంటుంది ఒకరి మీద ఒకరు అదే రీతిగా అసూయ ఐక్యత అంటే కలిసిమెలిసి ఉన్న వాళ్ళ మధ్య ఈ సహజంగా సాతాను క్రియేట్ చేస్తూ ఉంటుంది ఏం చేస్తూ ఉంటదంటే ఏదో ఒకటి చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి నాకు అన్యాయం చేసిన వ్యక్తి గురించి అంటే ఆటంకపరుస్తూ ఉంటాడు వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే చాలా సార్లు అన్యాయం చేశారని బాధపడుతూ కావాలని క్రియేట్ చేస్తారు ఐక్యత కలిసి ఉండాలి క్రిస్టియానిటీ అంటే ఐక్యత అందులో అంటాడు ఐక్యంగా కలిసి ఉన్న వాళ్ళంట చాలా విషయాలు ఎలా ఉంటాయంటే ఎందుకంటే చాలా విషయాలు వాళ్ళకు ఒకరికొకరు క్షమించుకునే మధ్యలో ఏదో ఒకటి వస్తుంది రెండోది అసూయ క్రియేట్ చేస్తుంది అంట అలా అసూయ ఉండకూడదు అంటే మనం ఇతరులపై అసూయ ఉన్నప్పుడు మన జీవితంలో
ఐక్యతా ఉండదంట చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రభునందు ప్రియ దేవుని ఐక్యతను మనం ఒకరి గురించి మనలో మనం డెవలప్ చేసుకోవాలంటే మనలో ఉండాలంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి ఒకరి గురించి ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి ఇక్కడ యేసు ప్రభువు అదే చెప్తున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల దాకా మీరు ఒకరికొకరు అంటే పిలుపు చెప్పిన దానికి చెప్తూ ఉన్నారన్నమాట ఒకరికొకరు ప్రార్థించుకోండి అంటున్నాడు ఇతరుల కొరకు ప్రార్థించు చేయాలంటాడు మనలో ఉన్న కోపాన్ని పగను తగ్గించుకొని ఒకరి మీద ఒకరు ప్రార్థన చేయాలి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి ఇంకొకటి మనం ఒకటి ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ఎందుకంటే మన విషయాలు చెప్తూ ఉంటాడు అంటే ఒకరికొకరు నిజమైన ప్రేమ నిజమైన ఐక్యతకు దారి తీస్తూ ఉంటదంట అంటే ఎప్పుడైతే నిజంగా ఒకరిని ప్రేమించామో ఐక్యతకు దారి తీస్తూ ఉంటది మనల్ని మనం ఐక్యత పెంచుకోవాలి యూనిటీ పెంచుకోవాలి క్రిస్టియన్ యూనిటీ పెంచుకోవాలంటే మనలో క్రైస్తవ విశ్వాసం ఉండాలి అదే చెప్పాను ఇందాక మనలో క్రైస్తవ విశ్వాసం ఉండాలి రెండోది వచ్చేసి ప్రార్థనా జీవితం ఉండాలి మూడోది వచ్చేసి పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి నాలుగోది వచ్చేసి చూడండి ఒకరిని ఒకరి గురించి ఒకరు ప్రార్థించాలి ఐదోది వచ్చేసి ఒకరికొకరు ప్రేమించబడాలి ఒకరికొకరు ప్రేమించుకోవాలి అప్పుడే ఐక్యతగా కలిసి ఉంటారు మనం ఐక్యతగా లేకపోతే మనలో అసూయ ద్వేషము ఇవన్నీ వస్తూ ఉంటాయి అప్పుడు మన ఐక్యత చల్లా చెదరవుతుంది మన ఎగ్జాంపుల్ ఎక్కడ కాదు మన చర్చియే మన చర్చిలో పాస్టర్ గారు కానీ సంఘ కానీ సంఘంలో ఉన్నవారు కానీ కలిసి మెలిసి ఉంటే ఏ సమస్యలు రావు మన కలిసి మెలిసి లేనప్పుడు మనుషులో సాతాను అంటే దూరి వాళ్ళలో అసూయ ద్వేషము కక్ష ఇవన్నీ తెరుతుంది ఈ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఐక్యతను దెబ్బతీస్తుంది ఐక్యతగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ అలాంటి ఐక్యత మరి ఉండాలని చివరిగా నేను చెప్తాడు కీర్తన గ్రంథంలో చూడండి 24వ సంకీర్తనం 3వ వచనంలో ఉంటుంది ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడాలంటే అంటే ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నిలబడి ఐక్యతగా ఉండాలంటే మనకి ఎలా ఉండాలంటే శ్రద్ధ హృదయం కలిగి ఆయన ఏకీభవించే హృదయం కలిగి ఉండాలి శ్రద్ధ హృదయం కలిగి ఆయన ఏకీభవించే హృదయం కలిగి ఉండాలి ఐక్యతగా అంటే సఖ్యతగా ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి అప్పుడు మాత్రమే మనము యేసు ప్రభు తన శిష్యులు తండ్రి యేసు ప్రభులో ఎలా ఐక్యత కలిగి ఉన్నారో శిష్యులు యేసు ప్రభులో ఎలా ఐక్యత కలిగి ఉన్నారో మనం కూడా మన సంఘంలో మన సమాజంలో ఈ యొక్క సిలువులో ఈ సిలువు ధ్యానాలలో మన సిలువులో ఐక్యత కలిగి మనలో ఉన్న కక్ష చేదు చెడ్డ లక్షణాలు మనలో ఉన్న అసూయ తీసివేసి ప్రేమ కలిగి ఒకరు ఒకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్. సమస్త జ్ఞాపించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలపు కావలుగుంటును గాక ఆమెన్. మరి యొక్క మరి అందరూ ఈ దినమున మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి వెళ్ళి ఉన్నారు వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్లయితే సకలాశీర్వాదాలకి కానబుద్ధులైన మా ప్రియ పరలోక పితండి ఐక్యత గురించి మాట్లాడుచున్నది కలిసిమెలిసి ఉంటేనే ఆశీర్వాదకరం దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్టు రీతిగా తండ్రి శిష్యులకి తాను చెప్పిన విధానాన్ని బట్టి తండ్రి మోషే అంటే దేవుడు ఒక్క దేవుడు మాత్రమే ఒక్కడే దేవుణ్ణి ఆరాధించాలని ఇజ్రాయెల్ జనాంగాలకు చెప్పిన రీతిగా తండ్రి ఆ రీతిగా మమ్మల్ని అందరినీ దీవించండి. వాక్యం చూసిన వారిని చెప్పిన నన్ను మా కుటుంబాలని మరి చూసిన వాళ్ళ కుటుంబాలతో పాటు తండ్రి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరపు పరీక్షలు ప్రిపేర్ అయ్యి వెళుచున్న బిడ్డలందరినీ తండ్రి మీ రెక్కల చాటును భద్రపరచు మంచిగా జ్ఞానంతో ఆలోచించ శక్తి రాసులాగా వాళ్ళకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన పదాలు చెందపెట్టుకోమని అది పరిశుద్ధుడు నజరేసి క్రీస్తున్నాము మిక్కిలి వినయంగా బతిమలాడుకుంటున్నాను తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు దేవుని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.